Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఢిల్లీలో నిరాశ. మోడీ షా గతం మర్చిపోలేదా? ఏపీలో పట్టాభి ఎపిసోడ్, తదనంతర పరిణామాలపై కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు హుటాహుటిన బయలుదేరి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ టీంకు అక్కడ నిరాశ తప్పేలా లేదు. 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు టీడీపీ నేతల బృందానికి అక్కడ అపాయింట్మెంట్ల విషయంలో ఎదురు దెబ్బలు తప్పడం లేదు. దీంతో ఇప్పటికే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసిన టీడీపీ బృందానికి అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ నేత పట్టాభి సీఎం జగన్ డీజీపీ సవాంగ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆ పార్టీ కార్యాలయాన్ని టార్గెట్గా చేసుకుని వైసీపీ నేతలు దాడిలోకి దిగారు. దీంతో రాష్ట్రంలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్ను చంద్రబాబు తెలపైకి తెచ్చారు. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి రాష్ట్రంలో పరిస్థితులను సైతం వివరించారు. అంతటితో ఆగకుండా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని అమిత్ షాను కలవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దీనికోసం వైసీపీ సర్కారుపై ఓ పుస్తకం తయారు చేసుకుని మరీ అక్కడికి వెళ్లారు. పట్టాభి ఎపిసోడ్ తదనంతర పరిణామాలపై కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేయాలనేది చంద్రబాబు లక్ష్యం. చంద్రబాబు ఢిల్లీ టూర్కి వెళ్లే ముందు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ కోరారు. దీంతో ఆయన నిన్న టీడీపీ బృందం తనను కలిసేందుకు టైం ఇచ్చారు. నిన్న రాష్ట్రపతిని కలిసిన టీడీపీ బృందం రాష్ట్రంలో తాజా పరిణామాలతో పాటు గత ఏడాది ఘటనలు సైతం కలిపి ఫిర్యాదు చేసింది. వీటిని సావధానంగా విన్న రాష్ట్రపతి ఎలాంటి హామీలు ఇవ్వకుండానే వీరిని పంపించేశారు. దీంతో రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదుపై టీడీపీ నేతలు చేసుకున్న ప్రచారం తప్ప బహిరంగంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కేంద్రం నుంచి అసలు స్పందన లేదు. రాష్ట్రపతిని కలిసిన తర్వాత నిన్న కాకపోతే ఇవాళైనా తమకు ప్రధాని మోడీ లేదా అమిత్ షా కుదిరితే ఇద్దరు అపాయింట్మెంట్లు లభిస్తాయని చంద్రబాబు గంపిడాసులు పెట్టుకున్నారు. టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడుల తర్వాత ఫోన్ చేసి మాట్లాడినప్పుడు స్పందించిన అమిత్ షా ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇస్తారని చంద్రబాబు ఆశపడ్డారు. కానీ అలా జరగలేదు. గతంలో తనపై తిరుపతిలో రాళ్లయించిన చరిత్ర ఉన్న చంద్రబాబును అమిత్ షా దగ్గరికి కూడా రానియలేదు. అమిత్ షాని రానివ్వనప్పుడు ఇక ప్రధాని మోడీ అపాయింట్మెంట్ దొరుకుతుంది అనుకోవడం మరింత కష్టం. అయినా చంద్రబాబు మాత్రం ఇవాళ ఏదో ఒక సమయంలో తనకు అపాయింట్మెంట్ దొరుకుతుందని ఎదురుచూస్తున్నారు. గతంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సర్కారులో భాగస్వామిగా ఉన్న టీడీపీ రాష్ట్రంలో బీజేపీ నేతలు సైతం చంద్రబాబు కేబినెట్ లో చేర్చుకుంది. అయితే ఆ తర్వాత జగన్ ఒత్తిడితో కేంద్రంపై పోరు ప్రారంభించిన చంద్రబాబు చివరికి ధర్మ పోరాటం పేరుతో విపక్ష నేతలందరినీ కూడగట్టి ఎన్డీఏపై మోడీ అమిత్ షా ద్వయంపై విరుచుకుపడ్డారు. చివరకు మోడీని వ్యక్తిగతంగా దూషించే వరకు వెళ్లారు. దీంతో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోడీ చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంలా మార్చుకున్నారని, తన కొడుకు లోకేష్ కోసమే అంతా దోచిపెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం, ఎన్డీఏ గతం కంటే ఘన విజయం సాధించడం, టీడీపీ కనీస సీట్లకు పరిమితం కావడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత ఎన్డీఏకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇప్పుడు పట్టాభి ఎపిసోడ్తో ఎన్డీఏకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నా మోడీ షా కరుణించడం లేదు. దీంతో చంద్రబాబు ఢిల్లీ టూర్ నిరాశగా ముగిసేలా కనిపిస్తోంది.